అంటే నేను లాస్ట్ ఎందుకు మాట్లాడదాం అనుకున్నా అంటే నాకు ఇట్లా టెక్నికల్ మంచి విషయాలు ఐ డోంట్ హ్యావ్ సచ్ థింగ్స్ టు సే వాలెన్స్ బట్ బేసిక్లీ నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు మేమందరం ఇక్కడ కూర్చుంటే ఇప్పుడు స్కూల్లో చిన్నపిల్లలుగా తిరిగి తర్వాత పెద్దగా అయ్యి జాబ్స్ చేసినప్పుడు ఏదో సీరియస్గా వర్క్ గురించి మాట్లాడుతూ అరే ఏంద్రా మనం జాబ్లు చేస్తూ సంపాదిస్తూ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతుంటే ఇంకా చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు అట్లా కూర్చొని మాట్లాడుతుంటే ఒక రకమైన ఫీలింగ్ వస్తుంటుంది. సడన్గా మేము కూర్చొని ప్రెస్ ముందు కూర్చొని మా సినిమా గురించి మాట్లాడడం, మా సినిమా సక్సెస్ అయిందని చెప్పడం, మోర్ దెన్ ద ఫిల్మ్ నాకు లైక్ ఐ నో దిస్ ఐ నో హిమ్ సిన్స్ 6+ ఇయర్స్ అండ్ 6 ఇయర్స్ నుంచి మేము అంటే చిన్న చిన్న బార్లల్లో కూర్చొని ఫస్ట్ ప్లే గుర్తుందని యా ఆర్ థియేటర్ ప్లేస్లో వర్క్షాప్ చేస్తూ ఇంకా ఒక బార్కి వెళ్ళినప్పుడు కూడా ఇంట్లో తెలియద్దు ఇప్పుడు మీ డాడీకి తెలిసిపోతాయి మళ్ళీ బెల్ట్ గేమ్ బెల్ట్ గేమ్ మళ్ళీ స్టార్ట్. అండ్ హౌ వి పిక్ ఫ్రమ్ ద మెనూ ఆల్సో ఈరోజు ఆఫర్ ఏ బియర్ మీద ఉంది అండ్ రైట్ సైడ్ నుంచి చూసుకుంటాం మెనూ చూసుకొని ఇది కాదు ఆయన వచ్చి ఏం కావాలి సార్ మీకు అంటే ఆఫర్ 1+1 దేనిమీద ఉంది అది చెప్పు. అండ్ టాకింగ్ అబౌట్ అంటే ఆడిషన్లకు వెళ్ళి రిజెక్షన్లు అయ్యి అసలు అవుతుందా కాదా అని ఐ డోంట్ నో ఫర్ మై డాడ్. మేము ఇద్దరం ఫస్ట్ ఒక సినిమాకి ముందు కూడా ఒక థియేటర్ ప్లే చేసాం అనమాట. దానికి ఒక నెల రోజులు వర్క్షాప్ చేయించి మా ఇద్దరికి ఒక రోల్ మీద ఆశ ఉండింది. సో సరే అని చెప్పేసి నెక్స్ట్ డే ఇంకా కాస్ట్ అనౌన్స్ చేస్తుంటే వెళ్తే అది మా ఇద్దరికి కాకుండా ఇంకెవరికి వచ్చింది. సో రేపటి నుంచి రిహర్సల్స్ రండి అంటే నేను ఓకే అని చెప్పి వెళ్ళలేదు. వెళ్ళాక మళ్ళీ ప్లే నాడు విజయ్ కలిసిన అనమాట. ఏంటి ఎట్లా వచ్చింది ప్లే అంటే నేను కూడా బోలే బ్రో అన్నా. ఏంది ఇంది ఇంది పోలేదా అంటే ఇద్దరు అలా బోత్ సార్ట్ ఆఫ్ స్టార్టెడ్ ఇన్ థియేటర్ లైక్ దట్ వెళ్ళకుండా బై నాట్ డూయింగ్ థియేటర్ రోల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.